మెదక్ జిల్లా రామంపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను ఉపాధ్యాయులు హుటాహుటిన రామంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో సుమారు 203 మంది విద్యార్థులు ఆహారం తీసుకున్నారని, అందులో కేవలం 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని రామంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరిలు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను వారి కుటుంబాన్ని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరితో పాటు నాయకులు కొండల్ రెడ్డి, ఎస్కే అహ్మద్, దేవుని రాజు తదితరులు పాల్గొన్నారు. ఇదేదో జరిగిందంట మాకు కూడా తెలియదు. ఆ పిల్లలు మేము డ్యూటీకి వెళ్ళొచ్చాం సార్. ఆ పిల్లలకి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, వంద మంది పిల్లలు. వీళ్ళ పరిస్థితి ఏంది? మా పిల్లలు ఏమన్నా అయితే మా బాధ ఏంది? మాకు అర్థం కావట్లేదు సార్. మా గురించి తొందరగా దీని గురించి యాక్షన్ తీసుకోండి. ఒకసారి లేదా వాంతి రావడం మాత్రమే పెద్ద ఇబ్బంది లేదు, సీరియస్గా ఏం లేవు. మేము ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నాం ప్రస్తుతానికి. అందరికీ కొంచెం బెటర్ అయినాక ఇవాళ నైట్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ డిశ్చార్జ్. ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమన్నా అయితే ఏమి ఇబ్బందులు లేవు. ఇబ్బంది ఉన్న వాళ్ళని మేము మెదక్కి రిఫర్ చేయడానికి రెడీగా ఉంచుకున్నాం. తర్వాత 4 గంటల సమయంలో విద్యార్థులు కొంతమంది వామిటింగ్స్ చేసుకోవడం జరిగింది. ఈ వామిటింగ్స్ చేసుకోగానే సమయం అప్పుడే 4 అవుతుంది. మేము వెంటనే ఒక వెహికల్స్ మాట్లాడుకొని టీచర్స్ అందరం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.